ఈరోజు హైదరాబాద్ లోని కాకతీయ హోటల్ లో బైబ్రెన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మరి కృష్ణప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలియజేస్తారు. అదే, మనము గత 15 సంవత్సరాలుగా వివిధ అంశాల్లో, ప్రజా ఆరోగ్యం అంశాల్లో రీసెర్చ్ చేయడం జరిగింది. మన పరిశోధనల ఫలితాల్లో మైగ్రేన్ నుంచి డయాబెటిక్ న్యూరోపతి దాకా వివిధ అంశాలకున్న జబ్బుల్ని మనం పరిష్కరించడంలో సాధించిన విజయాలు పంచుకోవాలని అనుకున్నాం. అలాగే గత 4-5 నెలలుగా మనందరినీ ఉడికిస్తున్న కరోనా వైరస్ని ఎదుర్కోవటంలో కూడా మన రోగ నిరోధక శక్తిని, మన ఆహారం ఏ విధంగా మనల్ని సపోర్ట్ చేస్తుంది అనే అంశంలో కూడా మేము పనిచేయడం జరిగింది. అండ్ ఈ పరిశోధన మాకు చాలా ఉత్సాహవంతంగా జరిగింది. మమ్మల్ని చాలా సక్సెస్ రేట్ బాగుంది. అంటే చాలామంది పేషెంట్లు ఆహారం ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాల్లో కూడా మేము చెప్పడం జరిగింది. డాక్టర్ గారు, మరి అలాగే అంటే ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్ఓ మన కోవిడ్-19కి సంబంధించి ఎలాంటి నిర్ధారణ చేయలేదు, ఒక వ్యాక్సిన్కి సంబంధించి దేనికైనా కానీ. కానీ మీరు నిర్ధారణ చేయడం జరిగింది కదా, అది ఎలా సాధ్యమైంది దాని గురించి తెలియజేస్తారు. డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు దాకా అన్ని మందుల మీద పరిశోధనలు చేసి తగిన సత్ఫలితాలు ఇవ్వలేదనే నిర్ధారణకు వచ్చింది కాబట్టే సాంప్రదాయ వైద్య విధానంతో తమను తాము కాపాడుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది. మనం కూడా సాంప్రదాయ వైద్య విధానంలోకి వస్తాం. మనం ఆహార ఉత్పత్తి నుంచి తీసుకొచ్చాం, సాంప్రదాయ వైద్య విధానంలో భాగంగా మనం కొంతమందిని ట్రీట్ చేయడం ప్రయత్నం చేసాం, బాగయ్యారు. ఇప్పుడు మనం క్లినికల్ ట్రయల్స్ చేస్తాం. క్లినికల్ ట్రయల్స్ ఒకసారి చేసామనుకోండి, అప్పుడు ఇప్పుడు దాకా వాళ్ళు ఒక 10-15 మందుల మీద ప్రయోగాలు చేస్తుంటారు, పరిశోధన చేస్తుంటారు, సంపూర్ణమైన సత్ఫలితాలు రాలేదు. ఇప్పుడు మనం చేసే క్లినికల్ ట్రయల్స్ వల్ల ఆ సత్ఫలితాలు రావటంతో బహుశా డబ్ల్యూహెచ్ఓ కూడా బోల్డంత అండగా ఉంటుంది, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా చెప్పడానికి బాగుంటుంది. అందుకని శాస్త్రీయ పద్ధతుల్లో భారతదేశపు అతి ఉన్నత వైద్య విధానము, వైద్య విభాగం ద్వారా అప్రూవల్ అయిన ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ ద్వారా మనం క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సఫలీకృతం అయితే ఇది మంచి మైలురాయి, ప్రపంచ పటంలో భారతదేశానికి మంచి స్థానం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. సార్, అలాగే అంటే ఇప్పుడు మీరు చెప్పారు క్లినికల్ ట్రయల్స్ మేము నిర్వహించామని, మరి అందులో పాల్గొన్న వ్యక్తులకి అంటే ప్రజెంట్ ఎలా ఉంది, అది ఎలా ఉపయోగపడుతుంది? మేము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నాము. మేము నిర్వహించింది, మేము కొంతమంది సలహాలు ఇవ్వటం జరిగింది, కొంతమంది వచ్చిన వాళ్ళకి మేము మందులు ఇవ్వటం జరిగింది, వాళ్ళు అవి వాడి సంతృప్తికరంగా ఉంది. ఫలితాలన్నీ సత్ఫలితాలే. సార్, ఇప్పుడు అంటే మీరు కనిపెట్టినటువంటి దీనివల్ల అంటే పేషెంట్స్కి తగ్గుముఖం పట్టే అవకాశం ఎంతో? మన దగ్గర వచ్చి వైద్యం మన మందులు తీసుకున్న వాళ్ళందరికీ తగ్గుముఖం పట్టిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే మీకు మేము ఇవాళ జూమ్ ద్వారా పేషెంట్ల యొక్క అభిప్రాయం కూడా మీకు చెప్పడం జరిగింది. సార్, అలాగే మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఏమునండి, ఇంకేమీ అక్కడి నుంచి ఏమీ స్పందన లేదు. మనమైతే చెప్తున్నాం, అర్జీలు పెడుతున్నాం, మేము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నామని, ఇంకా అక్కడి నుంచి స్పందన లేదు. ఒకటి సంతోషించాలి, స్పందించినా స్పందించకపోయినా మనల్ని పని చేసుకొని ఇచ్చారు, దానికి మనం సంతోషంగా ఉండాలి. పని చేసాం, ఉత్పత్తి తయారు చేసాం, ఈ ఉత్పత్తిని వాడటం జరిగింది, రోగులకి నయం అవ్వటం జరిగింది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నాం, దీని ద్వారా వచ్చే ఫలితాలని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడం జరుగుతుంది. సార్, అంటే ఎప్పటి వరకు ప్రజలందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది? నవంబర్ 15-20 తారీఖు కల్లా
థెరపెటిక్ వాల్యూస్ వచ్చేస్తాయి. ప్రొఫిలాక్టిక్ అవడానికి ఒక 90 రోజులు పడుతుంది. కానీ ఇది చాలు కదా, రోగం తగ్గించాము అనే నమ్మకం వచ్చిందనుకోండి, ఆ మాత్ర వేసుకుంటే రోగం రాదు అనేది కూడా మనం జూన్ నుంచి వేసుకున్న వారు చెప్తున్నారు. కానీ అదంతా డాక్యుమెంటెడ్ కాదు కాబట్టి ఇప్పుడు డాక్యుమెంటెడ్ చేయబోతున్నాం. అంటే ఇది ప్రతి ఒక్కరికి, అంటే ప్రజెంట్ మధ్యతరగతి వాళ్ళు అందరికీ కూడా ఇది అందుబాటులో ఉండే రకంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. రోగం రాకుండా కాపాడుకోవడానికి 3000 రూపాయలు ఖర్చు ఎంత అవుద్ది? పెద్ద ఖర్చు కాదు. ప్రజెంట్ ఇప్పుడు అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే లాక్స్లో వాళ్ళకి ఖర్చు అవుతుంది, అయినా కూడా తగ్గుతుందనే నమ్మకం లేదు. మన మందులు 5000 6000లో తగ్గించడం జరిగింది, రోగం తగ్గించడం జరిగింది. సార్ అలాగే అంటే ఇప్పుడు బయోగ్రీన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ ప్లానింగ్స్? అదే ఇప్పుడు మాకు టెలికామ్ను గ్యాస్ ఇండస్ట్రీలో మేజర్ ప్లేయర్ అయిన వినమాలు గారు వచ్చి కలిసి మనం సహకరించి ముందుకెళ్దామన్నారు. వారితో మాట్లాడిన తర్వాత దాదాపుగా 100,000 గ్రామాల్లో వైద్య వాలంటీర్లని నియమించి 100,000 గ్రామాలని ఆరోగ్య గ్రామాల కింద మార్చడం కోసం ప్రయత్నం చేద్దామని, 10,000 వెల్నెస్ సెంటర్స్ ద్వారా భారతదేశంలో నొప్పులతో, మోకాల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళని వైద్యం చేద్దామని, అలాగే 100 ఫ్రాంచైజీల ద్వారా క్యాన్సరు, అత్యంత ప్రమాదకరమైన రోగాల నుంచి ప్రజల్ని కాపాడదామని, డయాబెటీస్, హైపర్ టెన్షన్ వీటన్నిటికీ కూడాను మనం మందుల్ని తయారు చేయడం జరిగింది. సో గ్రామస్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి నగరాల దాకా వీలైనంత మంది ప్రజలకి మనం మందులు తక్కువ ధరకి ఇప్పించి రోగాల నుంచి వారిని కాపాడదామనే ప్రయత్నంలో ఉన్నాం. ఇందుకు మనకు కావాల్సిన పెట్టుబడులు, సహకారము ఇవన్నీ అందించడానికి ఒక వ్యవస్థీకృత సంస్థ మనతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. చాలా మంచి ఆలోచన ఉందండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నుండి అంటే ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండవు. కొన్ని ప్లేసెస్లో అయితే వాళ్ళు వెళ్ళడానికి రవాణా సౌకర్యం కూడా లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఇలా ఒక మంచి కార్యం అనుకోవడం చాలా మంచి విషయం సార్. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పారు కదా, అంటే ఇప్పటి వరకు మీరు అంటే బయోగ్రీన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు ఈరోజు అంటే కాన్ఫరెన్స్లో చాలా విషయాలు తెలియజేశారు. అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా ఏమైనా ఉంటాయని చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇవి వాడడం వల్ల ఫర్దర్గా మనం ఏమైనా ఇబ్బందులు పడతామా, అలాంటివి ఏమైనా సార్? మరి ఈరోజు సక్సెస్ఫుల్గా బయోగ్రీన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అలాగే మీరు మాకు చాలా చక్కటి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.